నన్నా హలో నన్నా ఏమండి పిలుస్తున్నారు నన్నా ఏమండి పిలుస్తున్నారు హలో బామ్మర్ది నన్నా అవును నిన్నే రా నా బుజ్జి గచ్చి బామ్మర్ది అత్త మామ బాగున్నారా నీ చెల్లెమంటుంది నిద్దట్లో కూడా నన్నే కలవరిస్తోందా ఏం దిగులు పడద్దని చెప్పు రేపు దసరా పండగకి వచ్చేస్తాను ఈసారి శోభని మాత్రం మిస్ అయ్యేది లేదు డబ్బులేమైనా అవసరం ఉంటే టెలిగ్రామ్ కొట్టు మనీ ఆర్డర్ చేస్తాను సరేనా నీ చెల్లిని మాత్రం ఇల్లి మరీ అడిగానని చెప్పు టాటా చీరియో బాయ్ బాయ్ ఎవరండి ఆయన జవడో సంతలో సత్రకాయగాడు మరి మీ బంధువేనట్టు మాట్లాడేశారు ఈ విధవలంతా తొక్కుకుంటూ తోసుకుంటూ బస్ ఎక్కుతారు ఇటుకి పక్కన సీడు దొరకగానే ఏ రంభను రమ్యాకృష్ణను ఊహించుకుంటూ నిద్రపోతారు లేజీ ఫెలోస్ ఇప్పుడు మనం ఇచ్చిన షాక్ కి నిద్రమత్తంతా వదిలిపోయి వాడూరెళ్లే వరకు మనం ఎవరా అని ఆలోచిస్తూ జుట్టు పీక్కుంటాడు వాడిని కన్ఫ్యూజ్ చేస్తే నీకు ఏమిటి లాభం లాభమా మనకి టైంపాస్ ఫంక్షన్ వాడికి మెంటల్ టెన్షన్ ఆనందమానందమాయే మది ఆశల నందన మాయే తలిలలిలలిలలిలాలా ఇంకో భారతలో బద్దకస్తుంది వాడికి షార్ప్ గా ఒక జర్కెలా ఇస్తానో చూస్తుంది హలో నన్నా ఏమండి ఎవరు పిలుస్తున్నారు హలో బామ్మగారు బామ్మరా రేపు దసరా తప్పకుండా మీరు మా ఊరు రావాలి మీకోసం మీ చెల్లెలో పళ్ళు బయటెట్టుకుని మరి ఎదురు చూస్తుంటే వచ్చేటప్పుడు నా హీరో అనేది అంటే మర్చిపోకండి అవసరం అయితే ఫోన్ చేస్తాను కట్టంలో బ్యాలెన్స్ డబ్బులు కవర్ లో పెట్టి పోస్ట్ చేయండి ఉంటానే బాయ్ బాయ్ చెయ్యు ఎవరండి ఆయన మీ బావగారా బావాకేవా ఎవడ సోడా సోది ఎదవా ఈ ఎదవలందరికి పని పాట ఉండదు ఇలా సిగరెట్లు సింగిల్ టీలు తాగుతూ ఇలా బస్ స్టాప్ లో నిలబడి పాసింజర్ల అందరినీ టీచ్ చేస్తుంటారు అందుకే ఓ బాక్సింగ్ షాట్ తో సిక్సర్ కొట్టా ఈ పాటికి ఈడెవడా అని ఆలోచించి పిచ్చెక్కి ఏ బస్ కింద తలకాయ పెట్టేసి ఉంటాడు పాపం అతను నడిపిస్తే మీకేం లాభం వాడికి మెంటల్ బ్రేకింగ్ మనకి టైం పాసింగ్ ఆనందం ఆనందమాయే మది ఆశల నందనమాయే ఎవరండి ఆయన మోసగాళ్ళకి మోసగాడా నా బెస్ట్ ఫ్రెండ్ అయ్యా ఎలిమెంటరీ స్కూల్లో ఎక్కాలు నేర్చుకునేటప్పటి నుంచి మంచి దోస్తు మీకంటే చాలా చిన్నవాళ్లే ఉన్నాడే చాలా సార్లు ఫెయిల్ అయ్యాడయ్యా అందుకని అలా ఉండిపోయాడు హరికథలు చెబుతున్నారా హరికథలు కాక నీ లెవెల్ కి సినిమా కథలు చెప్పమంటావా బస్ స్టాండ్ లో నుంచి పోస్టు కోలు కబుర్లు నువ్వును నీ మొహాలి పేపర్ ఒకటి పోయా